కేటీఆర్ వ్యాఖ్యలపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల స్పందించారు. రాష్ట్రాన్ని అన్యాయంగా విభజించారని చెప్పారు. రాజధానిని కోల్పోయి ఎంతో నష్టపోయామన్నారు. ఇప్పుడిప్పుడేవి ఏపీని అభివృద్ధి చేసుకుంటున్నామని చెప్పారు. కేటీఆర్ వ్యాఖ్యలు సరికాదన్నారు. ఆయన కేటీఆర్ గారైనా లేదా ఆ పక్క ఇంకో రాష్ట్రం వాళ్ళైనా ముఖ్యమంత్రులైనా మంత్రులైనా ఏదైనా మాట్లాడేటప్పుడు వాళ్ళ పరిస్థితి గురించి వాళ్ళ దాని గురించి మాట్లాడచ్చు, కానీ దానికి ఇది చేయడానికి ఇంకొక స్టేట్ మీద కామెంట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. అదే మాట ఇటు నుంచి కూడా ఇంకోరు మాట్లాడచ్చు. దానివల్ల ఏమవుతుందంటే అది పొలిటిసైజ్ అయిపోతుంది. దానివల్ల వాళ్ళ పర్పస్ సర్వ్ కాదు. ఇక్కడ ఏదో మీడియా స్పేస్ నాకు పోయినప్పుడు మాకు ఉపయోగం ఉండదు. వీ డోంట్ వాంట్ టు కామెంట్ అన్నెసరీ, బట్ అట్ ది సేమ్ టైం డివైడ్ అయిన తర్వాత ఇప్పటికే ఆస్తుల విషయం తేలలేదు. దాదాపు నాకు తెలిసే వేల కోట్లు ఐ థింక్ డైరెక్ట్ క్యాష్ రిలేటెడే 50,000 కోట్లు ఇది ఉన్నట్టు. ఇవి కాక అసెట్స్ చూస్తే చాలా ఎక్కువ ఉన్నాయి. అవే ఇంకా డిలే కావట్లేదు జస్ట్ బికాజ్ ఆ గవర్నమెంట్ దానికి సంబంధించి సరిగ్గా రెస్పాండ్ కాక ఈ మధ్యన సుప్రీంకోర్టు కూడా దాన్ని కాగ్నిజెన్స్ లెక్ తీసుకున్నట్టు. దట్స్ వన్ పార్ట్ అనుకోండి. కానీ డివైడ్ అయినప్పుడు రాజధాని లేకుండా యువతలకు వచ్చింది స్టేట్ అన్యాయంగా డివైడ్ చేశారు. ఆపరంగా డివిజన్ అనేది పరిసే దట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ. కానీ క్యాపిటల్ లేకుండా ఎప్పుడైనా డివైడ్ అయిన దానికి క్యాపిటల్ పోతుంది. అలాంటిది డివైడ్ కాబడిన అడగని వాళ్ళ కోసం క్యాపిటల్ లేకుండా యువతలకు వచ్చారు.